హాయ్ ఫ్రెండ్స్, ఆత్మీయ వీక్షకులకి ఆత్మీయ స్వాగతం పలుకుతుంది మీ బ్యూటీ బుజ్జి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో పుల్ల పుల్లగా కారం కారంగా ఉన్నటువంటి మ్యాంగో రైస్ అండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, మీరందరూ కూడా ఒక్కసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి. ఓకే, ఇప్పుడు ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గ్రీన్ చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్, కర్రీ లీవ్స్, పల్లీలు అండ్ రా మ్యాంగో, కొత్తిమీర, అలాగే ఒక నిమ్మకాయ తీసుకున్నానండి. ఎందుకంటే ఓన్లీ వన్ మ్యాంగోనే ఉంది, ఒకవేళ సరిపోకుంటే వేద్దాము అనేసి. నెక్స్ట్ పోపుకి వచ్చేసేసి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, అలాగే ఆవాలు. ఓకే నా ఫ్రెండ్స్, ఇంగ్రీడియంట్స్ ఏంటివి అనేది చూసేశారు కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే, మీకు ఏదైనా వీడియో ఇంకా ఎటువంటిది కావాలి అనే దాన్ని బట్టి మీరు ఏమైనా అడగాలనుకుంటే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను వేడిగా రైస్ని చేసి పెట్టుకున్నాను చూడండి. రైస్ కూడా రెడీ అయిపోయింది. చాలా సింపుల్ వేలో చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మనము ఆ రా మ్యాంగోని, పచ్చి మామిడికాయని ఇలా మనము గ్రేట్ చేసి పెట్టుకున్నాము, బాగా తురిమి పెట్టుకున్నాము. అలా చెప్పాలంటే ఈ మామిడికాయ కొద్దిగా పుల్లగానే ఉంది, బట్ ఒకవేళ చూద్దాము, మిక్స్డ్ లెమన్ వేస్తే ఇంకా ఒకవేళ ఎక్స్ట్రాడినల్ టేస్ట్ యాడ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను యాడ్ చేశాను. నిజంగా వచ్చేసిందండి ఆ టేస్ట్ అనేది. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని, పాన్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక పల్లీలు వేయండి, అవి కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే శనగపప్పు, వీటిని మంచిగా వేయండి. ఇప్పుడు మనం వేస్తున్నటువంటి ఈ ఇంగ్రీడియంట్ తింటూ ఉంటే ఎంతో రుచికరంగా ఉంటాయండి. ముఖ్యంగా మనం పల్లీలు వేసాం కదా, అవి మంచిగా రెడ్డిష్గా మనం ఫ్రై చేయాలి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఆల్మోస్ట్ ఇదే మెథడ్లోనే చేస్తారు. ఒకవేళ మీరు ఎలా చేస్తారు, డిఫరెంట్గా చేస్తారా, లేకుంటే ఎలా చేస్తారు అనేది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో యాడ్ చేసినది జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల ఆ రైస్కి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం వేస్తూ ఉన్నది కరివేపాకు, అలాగే గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్ అండ్ గ్రీన్ చిల్లీస్, ఈ రెండింటిని వేసాము. ఇవి బాగా చిటపటలాడుతూ ఉన్నాయి, అందుకే కొద్దిగా ఫ్లేమ్ని తగ్గించేసాను. హై ఫ్లేమ్లో ఉన్నది అప్పుడే, అందుకే మంచిగా చిటపట అని పైకి లేస్తుంది, అందుకే ఫ్లేమ్ని లో ఫ్లేమ్ చేసేసానండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, కొత్తగా వీడియోని చూస్తూ ఉన్నారా, అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను యాడ్ చేస్తూ ఉన్నది గ్రేట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడి తురుము అండి. కొన్ని మామిడికాయలు మంచిగా పుల్లగా ఉంటాయి, కొన్ని మామిడికాయలు అయితే పులుపు తక్కువగా ఉంటాయి. మీరు చూసుకొని లెమన్ని యాడ్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు నేను యాడ్ చేసినది టర్మరిక్ పౌడర్ అండి, పసుపు. ఈ పసుపు వేయడం వల్ల రైస్కి మంచి కలర్ అనేది యాడ్ అవుతుంది, అలాగే మన హెల్త్ కూడా చాలా చాలా మంచిది. ఇప్పుడు ఇదంతా పచ్చి వాసన పోయేంత వరకు మనము బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయిస్తూ ఉండగానే మనకు ఒక మంచి సువాసన అనేది వెదజల్లుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, చూస్తూ ఉంటే తినేయాలనిపిస్తుంది కదా. అయితే ఇంకెందుకండి ఆలస్యము, ఇప్పుడే మీ ఇంట్లో మామిడికాయ ఉందా, అయితే ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి, వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తారు. ఇప్పుడు నేను వేస్తూ ఉన్నది సాల్ట్ అండి. ఈ సాల్ట్ని ఇప్పుడు వేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ పుల్లగా ఉన్నటువంటి మామిడికాయకి, అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా, బాగా ఉప్పగా తగులుతూ ఉంటాయి, సప్పగా అనిపించదు రైస్లో మనము పల్లీలు ఇవి తినేటప్పుడు. సో అందుకే కొద్దిగా మాత్రమే నేను యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను హాఫ్ లెమన్ స్లైస్ జ్యూస్ వేస్తున్నాను చూడండి, లెమన్ జ్యూస్. అదే చెప్పాను కదా మీకు, మీరు పులుపు చూసుకొని లెమన్ని యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోదు, మా ఇంట్లో కొద్దిగా పుల్లగానే తింటారు, అలాగే నేను కొద్దిగా రైస్ని కూడా ఎక్కువగానే వేస్తున్నాను కాబట్టి ఆ పులుపు అనేది ఒక్క మామిడికైతే నాకు సరిపోలేదు కాబట్టి నేను ఒక హాఫ్ లెమన్ అయితే బాగా వేసేసాను చూడండి. ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ అంతా కూడా మంచిగా ఆ మామిడికాయ గ్రేట్ చేసినటువంటి దానిలో కూడా బాగా మిక్స్ అయిపోయింది. ఈ రెండింటి కాంబినేషన్ ఇంకెలా ఉంటుంది అనేది ఒక్కసారి మీరు ఇమాజినేషన్ చేసుకోండి, అలాగే మీ ఇంట్లో ట్రై చేసి ఆ టేస్ట్ ఎలాగుంది అనేది కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. అలాగే ఇప్పుడు నేను యాడ్ చేసినది కట్ చేసి పెట్టుకునేటువంటి కొత్తిమీర, కొరియాండర్ లీవ్స్ అండి. ఇప్పుడు బాగా వేడి వేడిగా ఉన్నటువంటి రైస్ని అందులో వేసుకుంటున్నాను చూడండి.
రైస్ అనేది పొడి పొడిగా ఉంటే బాగుంటుందండి. చాలా మెత్తగా చేయకండి, ఎందుకంటే మనం లెమన్ రైస్ చేసేటప్పుడు పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఓకేనా? నేనైతే రైస్ కుక్కర్లో పెట్టేశాను, త్వరగా అవుతుంది, లేట్ అయిపోయింది అనేసి కుక్కర్లో పెట్టేశాను. మంచిగా పర్లేదండి, బాగానే అయ్యింది. ఇది ఊరు నుంచి మా అత్తమ్మ వాళ్ళు పంపించిన రైస్ అండి, ఏం ప్రాబ్లం లేదు. ఇది పొలంలో పండినటువంటి రైస్ కాబట్టి మనకి చాలా బాగానే అవుతుంది, టేస్ట్ కూడా ఎంతో బాగుంటుందండి. ఇప్పుడు బాగా ఇదంతా కలిసేలా ఈ గొజ్జంతా మనం రైస్లో బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మిక్స్ చేస్తూ ఉండగానే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి, ఎంత కావాలి అనేదాన్ని. ఓకేనా? ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది యమ్మీ యమ్మీ పుల్ల పుల్లగా కారం కారంగా మ్యాంగో రైస్ అండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేస్తారు కదా, ఆ టేస్ట్ ఎలాగుంది అనేది నాకు తెలియచేస్తారు కదా. ఓకే ఫ్రెండ్స్, వెయిట్ చేస్తూ ఉంటాను నేను. ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నటువంటి ప్రతి ఒక్క రెసిపీ కూడా ఎంతో సింపుల్గా ఎంతో టేస్ట్గా ఉండేటువంటి మాత్రమే మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ని తీసుకువస్తాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ వీడియోతో, ఒక బ్యూటిఫుల్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటుంది మీ బ్యూటీ బుజ్జి. అంతవరకు టేక్ కేర్, బై ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, స్టే ఇన్ యువర్ హోమ్.